విశాఖ ఉక్కు కర్మాగారం కాంట్రాక్టర్ కార్మికులకు మరోసారి యాజమాన్యం జలక్కిచ్చింది. స్టీల్ ప్లాంట్ లో 4 విభాగాలకు ఉక్కు యాజమాన్యం నూతన ఆదేశాలు జారీ చేసింది. 50 సంవత్సరాలు దాటిన ప్రతి కాంట్రాక్టర్ కార్మికుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపింది. ఈ మేరకు మిల్స్ విభాగం ఎస్ఎంఎస్ 1 2 బిఎఫ్ కోకోవెన్ ఇంజనీరింగ్ ఇన్చార్జ్లకు యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. వైద్య పరీక్షలు చేయించుకున్న కాంట్రాక్టర్ కార్మికులు ఆ రిపోర్టును సంబంధించిన అధికారులకు అందించాలని పేర్కొంది. ఇకేదా అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలకృష్ణ ఫోన్ లైన్ ద్వారా వివరిస్తారు. బాలకృష్ణ చెప్పండి, ఇప్పటికిప్పుడు అర్జెంట్ గా ఈ వైద్య పరీక్షలకు సంబంధించి ఎందుకు ఆదేశాలు జారీ చేయాల్సి వచ్చింది? అక్కడ ఉన్న కార్మికులు ఏమంటున్నారు? దీని పై అధికారులు ఏం చెప్తున్నారు? గుడ్ మార్నింగ్ సిరిచందన. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉందో, స్టీల్ ప్లాంట్ లోనే అధికారులు మరోసారి కాంట్రాక్ట్ కార్మికులకు జలక్కు ఇచ్చారని చెప్పాలి. ప్రధానంగా చూసుకుంటే మొన్న 16,000 మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో అందులో 4,000 మందిని తొలగిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా కార్మికులు అందరూ కూడా నిరసన తెలియజేయడంతో మళ్ళీ వాళ్ళందరినీ తిరిగి వెనక్కి పనిలోకి తీసుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ మళ్ళీ ఇటు బొమ్మలేక పొగబెడుతుందని చెప్పాలి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎవరైతే కార్మికులు ఉన్నారో స్టీల్ ప్లాంట్ లో 4 విభాగాలకు సంబంధించి మొత్తం ఆదేశాలు కూడా జారీ చేయడం అయింది. 50 సంవత్సరాలు దాటిన ప్రతి కాంట్రాక్ట్ కార్మికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఉక్కు యాజమాన్యం అయితే తెలిపింది. అయితే మిల్స్ విభాగం ఎస్ఎంఎస్ 1 & 2 బిఎఫ్ పోకో ఓవెన్ ఇంజనీరింగ్ ఇంచార్జీలకు సమాచారం జారీ చేసింది ఇప్పటికే. అయితే వైద్య పరీక్షలు చేయించుకుని కాంట్రాక్ట్ కార్మికులు ఆ రిపోర్టుకు సంబంధించి మెడికల్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా అధికారులకు అందజేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నేపథ్యంలో కార్మికులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అనేక మంది కార్మికులు కొన్ని దశాబ్దాలుగా కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలా మందికి 45-50 సంవత్సరాలు దాటి కూడా ఉండే పరిస్థితి ఉంది. సాధారణంగా 45-50 సంవత్సరాలు దాటిన కార్మికులకు అంత ఫిజికల్ ఫిట్నెస్ గా ఉండే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు. ఎందుకంటే కొంతమంది దీర్ఘకాలిక సమస్యలు ఉండొచ్చు, లేదా ఇతరత్ర సమస్యలు ఉండొచ్చు. అటువంటి వారిని అందరినీ కూడా ఏర్పారేసే ఉద్దేశంతో మొత్తం పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరికీ కూడా నేను నోటీసులు కూడా జారీ చేయడం. దీనిపైన కార్మిక సంఘాలు కార్మికులు ఐక్య కార్యాచరణ అయితే రూపొందిస్తున్నాయి. చందన, ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్ బాలకృష్ణ.